जबरदस्त जड्जी प्रमुख माजी हीरोइन अयिनटुवंटि रोजा गारी गुरिंचि मनं ई वीडियोलो कूलंकषंगा चर्चिद्दां आवड आवेदन एंटो आवड आक्रंदन एंटो तेलुसुकुने मुंदु घर्षण मीडिया ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి 10 మందికి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే మేడం గారు ఇవాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటేసిన తర్వాత ఏమంటారంటే ఆవిడ కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళు వెనుపడి పొడుస్తున్నారంట అమ్మా సరే వాళ్ళ వెనుపడి గురించి మాట్లాడే ముందు మీ వెనుపడి గురించి మాట్లాడదాం మీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకే వెనుపోటు పొడిచి ఆ పార్టీలో మీకు ప్రముఖమైనటువంటి స్థానం తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారికే వెన్నుపోటు పొడిచి మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పంచన చేరి అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడాన్ని ఏ పోటు అంటారమ్మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో రాజశేఖర్ రెడ్డి గారి అవినీతి గురించి రౌడీయిజం గురించి గుండాయిజం గురించి దౌర్జన్యాల గురించి దోపిడీ గురించి నీ అంతగా మాట్లాడినోళ్ళు ఎవరు లేరమ్మా రోజా గారు నీకంటే ఎవరు విమర్శలు చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారిని అలాగే ఆయన కుమారుణ్ణి కూడా ఆ సమయంలో విమర్శించావు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పంచం చేరిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఇష్టారీతిన మాట్లాడావు అంటే రాజకీయాల్లో విలువలనేవి పాటించవా సరే ఈ వెన్నుపోటు ఇవన్నీ పక్కన పెడితే మీరందరూ కలిసి ఎవరికి వెన్నుపోటు పొడిచారో ఒకసారి మాట్లాడుకుందాం అమ్మా నువ్వు ఏపీఐసీ చైర్మన్గా ఉన్నావు గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి కొత్తగా నువ్వు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఎన్నో చెప్పమ్మా ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించావో చెప్పమ్మా అసలైన వెన్నుపోటు యువతకి మీరు పొడిచారమ్మా ఈ రాష్ట్ర యువతకి అదేవిధంగా మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేసి తెస్తానన్నటువంటి ప్రత్యేక హోదా తీసుకురాకుండా మీరు వెన్నుపోటు పొడిచారు పోలవరం పూర్తి చేయకుండా మీరు వెన్నుపోటు పొడిచారు అమరావతి రాజధానిని 3 రాజధానులని చెప్పి 3 మొక్కలాట ఆడుతూ మీరు వెన్నుపోటు పొడిచారు శాసనసభగా శాసనసభ వేదికగా నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సభలో మీ నాయకుడు ఇచ్చినటువంటి మాట తప్పుతూ ఇవాళ వాళ్ళకు వెన్నుపోటు పొడిచింది మీరు వైజాగ్ రైల్వే జోన్ కోసం డిమాండ్ చేయకుండా ఇవాళ వెన్నుపోటు పొడుస్తున్నది మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతూ ఉంటే కేంద్రాన్ని కాలర పట్టుకోవాలి అడగలేని విధంగా ఢిల్లీలో మీ గొంతు వినిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారమ్మా రోజా గారు ఇంకేమంటారమ్మా మీ పార్టీలోనే కొంతమంది మిమ్మల్ని ఓడించాలని ఎమ్మెల్యేగా ఓడించాలని చూశారా మీ పార్టీలోనే కొంతమంది రెబల్స్ నేర్పించారా అయితే మీ నాయకత్వం మీద మీ నియోజకవర్గంలో నమ్మకం లేకపోతేనే కదా మీ నాయకులుగా మీ నియోజకవర్గంలో నాయకులుగా ఉండి ఇంకొకరు చెప్తే చేస్తున్నారంటే మీ పార్టీ వాళ్ళని నిన్ను ఓడించాలనుకుంటున్నారంటే దాన్ని మీడియా ముఖంగా మాట్లాడడం ఏంటమ్మా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కదా చెప్పుకోవాలి మీరు అంటే అక్కడ ఇనే పరిస్థితి లేదని చెప్పి పాపం మీరు ఇక్కడ చెప్పుకుంటున్నారా అదేవిధంగా అసలు ఎన్నికలు జరిగేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిన్నటి నుంచే ఎక్కడ మీరు ప్రచారం చేయకూడదు ఓటేయమని బహిరంగంగా అడగకూడదు అలాంటిది మీరు పోలింగ్ బూత్లో ఓటేసిన తర్వాత అదే బూత్ బయటకు వచ్చి బూత్ వెనకాల కనిపిస్తూనే ఉంది అక్కడ నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీగా గెలిపించండి ఓట్లేయండి ఈ రకంగా అడగటం అంటే మీరు రాజ్యాంగాన్ని వ్యవస్థల్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మీ అధినేత దగ్గర నుంచి మీ దాకా మీ కార్యకర్తల దాకా ఏ ఒక్కరూ కూడా రాజ్యాంగానికి విలువనిచ్చేటువంటి పరిస్థితి లేదా అంటే ఎట్లాగో మీరు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక దళిత యువకుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే అతను బట్టలు ఓడదీసి నిలబెట్టారు అతను పసుపు చొక్కా వేసుకున్నారని ఎందుకంటే మీరు దళిత మేధావైనటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి మీరు విలువేవారు కాబట్టి ఇలాంటివన్నీ మీరు చేస్తూనే ఉంటారు అమ్మ మీరేదో నీతులు చెప్తే జనాలు వినాల్సినటువంటి పరిస్థితి ఉంటే చాలా దారుణంగా ఉంటుంది మీరు ఏపీఐసీ చైర్మన్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం యువత ఉపాధి కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఏ ఒక్కరోజు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టడం కానీ వాటి గురించి ప్రజలకు వివరించడం కానీ చేసినటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలా మాట్లాడితే నెలకు ఒకసారి మీరు ఏడుస్తున్నారని మీకు వెన్నుపోటు జరుగుతూ ఉందని చెప్పి మీరే మాట్లాడుతున్నారని మరి మీడియాలో వస్తూ ఉంటుంది వీటన్నిటికంటే కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది నగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ఏపీఐసీ చైర్మన్గా మీకు అవకాశం ఇచ్చింది రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురామని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ఆ దిశగా మీరు ఇప్పటికైనా ప్రయత్నాలు ప్రారంభిస్తారని మీ ఇంటర్నల్గా ఏమన్నా గొడవలు ఉంటే మీరు చూసుకోండి కానీ రాష్ట్ర ప్రజలకి ఈ సొల్లు కబుర్లు అక్కర్లేదని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను మేడం గారు